నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేటపాలెంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం. పొచ్చు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన చేసిన డాక్టర్ పాలెటి రామారావు. వేటపాలెం మండలం రామాపురం కటారివారిపాలెం గ్రామాల మధ్య మరోసారి ఉద్రిక్తత. చిరాలలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి నిరసన దీక్ష. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారన్న చిరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు అన్నారు. వేటపాలెం దంతవారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తనను ఆదరించే పార్టీ తరఫున ఖచ్చితంగా పోటీలో నిలబడతానని తెలిపారు. తొలుత వేటపాలెంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేటపాలెం సెంటర్ నుండి రావూరుపేట దంతవారి కళ్యాణ మండపం వరకు వందల మంది కార్యకర్తల నడుమ తప్పట్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం తన అనుచరులు కార్యకర్తలతో సమావేశమై తన మనసులోని మాటను వెల్లడించారు. ఇంతకాలం తనను ఆదరించిన ప్రజలకు పార్టీలకు రుణపడి ఉంటానన్నారు. తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి బాబురావు, గుమ్మడి యేసురత్నం, బత్తుల కోటేశ్వరరావు, ఎండ్రపాటి సామేల్, షేక్ షమీం, కటకం శ్రీను, గవిని వెంకట్రావు పాల్గొన్నారు. మన వర్గం తరఫున వాళ్ళందరి మిత్రులు మన మిత్రులందరి తరఫున ఒక రాజకీయ కార్యాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది మన సోదరుడు దేవరపల్లి బాబురావు గారు, ఏటా అశోక్ గారు వారి ఆధ్వర్యంలో ఆ కార్యాలయం నడుస్తూ ఉంది. ఏదైనా సందర్భం వచ్చి అవసరం వస్తే మనతో కాంటాక్ట్ మాట్లాడితే మన జాతీయ సహాయం చేయడానికి కూడా వీలుగా ఉంటాం. అడ్రస్ పెట్టాము. తర్వాత మనోళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాల నుంచి మనం రాజకీయ రంగంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మనం పరిష్కారం చేయడంలో మనం శక్తివంతం లేకుండా కృషి చేశాం. పేద వర్గాల ప్రతినిధిగా కూడా మనం బాధ్యతలు నెరవేర్చాం. కనుక మనం రంగంలో ఉండాలి. మనం ఎవరో ఒకరికి సహాయపడతా ఉన్నాం. అది తిరిగి మన ప్రజలందరికీ, మన వడ్డీలందరికీ పూర్తిగా ఉపయోగపడటం లేదు అని మనం మన రంగంలో రావాలని చెప్పి మనందరూ కోరుతా ఉన్నారు. అందువల్లే మనం ఈ యొక్క సమావేశాన్ని వేటపాలెం మండల స్థాయిలో మనం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత మిగతా చోట్ల మనం పెట్టుకోవచ్చు. ఇందాక మన బాబురావు గారు, కేసరత్న గారు, మన హరీష్ గారు చెప్పినట్టుగా మనం దేవాంగుడిలో మొదలుపెట్టే పల్లెలు పెళ్లి వరకు కూడా ఆ రోడ్డు బాగుండే కదా. అప్పట్లో మనం వచ్చిన రోజులు ఎక్కడికెళ్ళా మనం అన్ని కూడా ఆ రోడ్డు రాష్ట్రంలో మొట్టమొదటిసారి గ్రామాల్లో సిమెంట్ రోడ్డు మన వాళ్ళే వచ్చింది. ఉండే ఇక్కడ మరీ ఎక్కువగా, ఇది రావులపేట అయితే మరీ ఎక్కువగా ఉండేది, పొయ్యిగా ఉండేది. జాండపేటలో కూడా అట్లా ఉండేది. మన నూలుబెల్ దగ్గర అయితే మీ అందరూ తెలుసు, రద్దు పోయి ఉండేది. మన బస్సులు కూడా డబ్బులతో పోయి మోటార్ సైకిల్ రావాలంటే ఇది వర్షాకాలం బస్సు చూసుకొని దాన్ని బట్టి వచ్చేవాడు. నేను ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలంటే ఆర్ఎన్బి రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం అనేది ప్రభాస్ అనగా సోమవారం ప్రభాదానగా కూర్చోండి వెనకొచ్చారా. ఓకే, ఆర్ఎన్బి రోడ్ అండి, తార్ రోడ్ వేస్తామనేవాడు. లేదండి, గ్రామంలో పోయేటప్పుడు ఆ పక్కన పక్కన ఇళ్ళు ఉంటాయి, వాళ్ళేమో మెరకు మూసుకుంటారు ఇంటి ముందు, మిగతా నీళ్లు నిలబడి తార్ రోడ్ చెడిపోతుంది అని వాళ్ళు చెప్పుకోవడానికి నంబర్ అది వచ్చేది. నిజమేనని నమ్మి మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో ఇప్పుడు పాలనలో మన ఈ పని చెప్పుకున్న గ్రామాల్లో సిమెంట్ రోడ్డు ఇచ్చారు. కనుక అట్లా మొదలుకొని ఈ రోడ్డులో ఉన్న ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడానికని మనం చూద్దాం.
పట్టణం మన వేటపాలెం కానీ వదులుకొని ఈపురపాలెం దాకా చేరాల్సి ఉంది. ఈపురపాలెం మన రోడ్లన్నీ కూడా బైపాస్ చేయడానికి ఆరోజు మనమే కృషి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు అదే ఇవాళ హైవే కింద మార్చారు కనుక తర్వాత నాయనమే రిజిపాలెం పథకం కటార్ గారి పాలెం కొట్టుపోయే పాలెం చల్లారెడ్డి పాలెం కొత్త పాలెం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రిజిపాల పథకాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనమే అది మంజూరు చేయించాం. అయితే అవలయ టైంకి మనం దిగిపోయాం. మన శంకుస్థాపన కూడా చేసాం కాలేజ్ దగ్గర శంకుస్థాపన కూడా చేసాం అది దిగిపోయాం. అందులోకి రోజు గారికి తర్వాత ఎలక్షన్ ఇద్దరు ఆయన టైంలో ఆ పనులు చేసుకుని రోజు గారి పేరు పెట్టారు తీసేయండి అది వేరే సబ్జెక్ట్. అదేవిధంగా మన రెడ్డి గారు నాగార్జునరెడ్డి నాన్నగారు చంద్రారెడ్డి గారు మన మోరవేడి వెంకటేశ్వరులు ఎప్పుడు కూడా మాకు ఆలయం మీద బ్రిడ్జి కావాలి ఆలయ నివాదం పోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేవాడు తెలిసేది కాదు. ఒకరోజు తీసుకెళ్ళారు ఈరోజు ఆలయంలోంచి దిగలేము ఎంతే ఆ కట్ట మీద రుక్కర్ కట్ట మీద వెళ్తుంటే అన్ని చెట్లు మరి ఎట్లొస్తారా అంటే మరి ఏం చెప్పకుండా చెప్పబోయా బట్ నడవడానికి చెట్లుని అడుగురికి ఇడుగురికి ఇడుగురికి చాలా దిగి మళ్ళీ పైకి చెట్లు ఉందన్నమాట ఎట్లా అంటే ఇంతేనంట మోసుకొచ్చుకుంటా వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ బ్రిడ్జి పందిరి మధ్య దాకా వెళ్ళి వారికి కట్ట మీద అక్కడి నుంచి తిమ్మ సముద్రాలకి దాకా తమచ్చి తిమ్మ సముద్రం వెళ్ళేట ఆ రోడ్డుని బ్రిడ్జి మంజూరు చేయించాం. తర్వాత ఇదో కొంతవరకు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఆ రైతాంగానికి మేలు జరిగింది. ఈ విధంగా మన చేతనంతలో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ మన అనుకునే వాళ్ళందరికీ దగ్గరగా ఉంటూ మనం కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఏదేమైనప్పటికీ తిరిగి మనం కూడా ప్రధాన పాత్రలోకి రాకపోతే పేదవర్గాల యొక్క సమస్యల్ని అర్థం చేసుకోకుండా ఎక్కువ ఖర్చు పెడితే ఎన్నికల్లో కలగడం తీరుగానే వాళ్ళు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి మనకి డబ్బులు ఖర్చు పెట్టి ఇంక బాబురావు దగ్గర ఏముందాయా నేను పోటీ చేస్తానంటాడు ఏ సొంతం దగ్గర ఏముందాయా నేను పోటీ చేస్తానంటాడు అని ప్రచారం పెట్టి మరి మనకి డబ్బు ఆశ చెప్పి వాళ్ళు ఎన్నిక అయ్యి మన మీద పెత్తనం చేయడం సమస్యను సృష్టించడం ఎవరికైనా చెప్పుకుందామని వినేవాళ్ళు లేకపోవడం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో ఇప్పటికీ పడుతున్నామో మీ అందరికీ తెలుసు. అందుకనే మన వాళ్ళందరూ పేద వర్గాలందరూ కూడా ఏమంటున్నారంటే మన నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు దళితుంది నాయకత్వం శాంతినగరం కానీ పేరాలు కానీ ఎక్కడ హారీస్నాడు కానీ అయ్యర్పేట కానీ థామస్ గారి కానీ ఎవరైనా సరే ఈ ఊళ్ళో గట్టిగా మాట్లాడి వ్యవహారం నడపాలంటే మన వాళ్ళు ఉండాలి. చాలామంది అబ్బాయి సాధన ఉండు వెనకాల మేము ఉంటాం అని చెప్పి ఎందుకంటే మన ప్రతినిధులు లేకపోవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది వాళ్ళందరూ వస్తే ఎవరికైనా వాళ్ళు కాబట్టి గట్టిగా చెప్తారు ఉండవా అమ్మాయి ఉన్నాం మీ వెనకాల భాష ఎక్కడ గట్టిగా మాట్లాడతారు కదా ఉండు మేము ఉన్నాం కదా ఎవరెవరో వస్తున్నారు ఎదురు చేస్తారు మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనం అర్థం చేసుకునే వాళ్ళు లేరు పేదవాళ్ళ సమస్యలు ధనవంతులకు ఎట్లా అర్థమవుతుంది అంటారు ఇదే ఒకటే మాట పేదవాళ్ళ సమస్యలు ధనవంతులకు ఎట్లా అర్థమవుతాయి మా ఈసారి ఇచ్చారయ్యా ఈసారి రెండు వేలు ఇస్తాం పండి ఓటుకి అంటవరకు తెలుసు వాళ్ళకి నీకు పిలిచే సాయంతో లేకపోతే సెంట్లో తలా ఇల్లు కట్టుకుంటే ఎంత కష్టం ఉందో అదో ఓకేనా మన పొలం తరపునో మనకు కొంచెం లోన్లు కావాల్సి డాక్టర్ గ్రూప్ ద్వారా వచ్చే సమస్యలు ఏదైనా కానీ పేదవాళ్ళ కలిగి ఆ బాధని అర్థం చేసుకునే శక్తి దళితులకు లేదు కాబట్టి నువ్వు ఉండాలా అని చెప్పేసి మనల్ని ఒక రకంగా ఆదేశించాలి. అలాంటి పరిస్థితి ఉంది సరే ప్రయత్నం చేద్దాం మనం కూడా ప్రయత్నం చేసేది తప్పే లేదు జరగాల్సింది జరుగుతుంది మనం అనుకున్నామని అన్నీ జరగవు మనం వద్దనుకుంటే కొన్ని ఆగవు కనుక ఏంటంటే మన ప్రయత్నం మనం చేద్దామని ఉద్దేశించే ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. కనుక మన బాబురావు గారు వీరసత్వం గారు హరీష్ గారు మీరు చెప్పినట్టుగా మీ అందరి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటారని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని నాకు మన అందే శ్రీనివాసరావు గారు తర్వాత షమీర్ గారు అంతా కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కనుక మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు. ఆలయ గ్రామాల గారిని ఎందుకు మరి పోటీ చేయాలని
ఉన్నామో కూడా రీజన్ లేదు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానీ మన ఓట్లు తీసుకెళ్తారు కానీ మన పరిస్థితులు ఎక్కడెక్కడే ఉంటారు. ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలో ఉన్నాయి, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, పరిష్కారం కావటం లేదు, ప్రభుత్వాలు మారిపోతా ఉన్నాయి. ఈ తీరు స్థితి, ఈ దౌర్భాగ్య స్థితి మనకు చేరాలకు సంబంధించింది. ఇది మార్చుకోవాలి మనం. ఏ విధంగా మార్చుకోవాలి మనం? అనేక సమస్యలు అనేక కష్టాలు అనేక నష్టాలతో ఉండేటప్పుడు మన ఎందుకు పోరాటం చేసేవాడు కావాలి మరి? అనేక రవాణా గారి గురించి రెండు విషయాలు ఆగి విధిస్తులు కాకపోతే కానీ ఎంతలో ఊరిపోయిన తర్వాత కానీ ఒక అర్ధరాత్రి పూట నేను వస్తా ఉంటే జైతిపేటలో ఒక ప్రసంగంలో పడిన స్త్రీ రాత్రి 11 ట్రైన్లో ఉంటే నేను వెళ్ళి ఆటో రాకపోయా, ఆటో ఉండే చెప్పంటే అక్కడ తీసుకెళ్ళి ఆ ఆటోతో ఆగి తీసుకుని మల్లేశ్వర హాస్పిటల్ తీసుకుంటే అక్కడ డాక్టర్ గారు డాక్టర్ గారికి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి జాయిన్ చేసిన దాకా ఆయన అంతే ఉంటారు. ఒట్టి కంట ఇలా రాత్రి అంటే మనకి నాయకుడిగా ఉంటే ఇలాంటి సర్వీసులు దొరుకుతా ఉంటాయి. ఈ సర్వీస్ కావాలంటే ఖచ్చితంగా పాలే రవాణా గారి దగ్గర బలపరచుకోవాల్సిన అవసరం మనకి. ట్రాఫిక్ 28 ఎకరాలు ఎక్కడ చేశారు అనుకున్నాం. ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు అనేక మంది పేద వర్గాలు కూడా అనుకున్నాం. ఇక్కడ మన రూపురేఖలు మారిపోతాయి, మన బ్రతుకులన్నీ కూడా మరి అభివృద్ధిలో పోతాయి అని చెప్పిన ప్రతి ఒక్క గిటికి కూర్చోబడతాయని ఆశతో ఎదురు చూసాం. కానీ ఏమైంది? వారికి ఒకటే, పాలక వర్గాలు ఎవరున్నా కూడా ఒకటే నినాదం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కడుపు మాడుతూ ఉంటేనే మన పనికి మన ఓట్లు వేస్తారు, మన నోట్లు తీసుకుని. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి, మన ఓట్లని మన నోట్ల ద్వారా చిత్రం చేసి మన బ్రతుకులు విచ్ఛిన్నం చేస్తున్నాం. ఇది గమనించాలి, ఇది చెప్పాలి మన ప్రజలకి. ఈయన అభివృద్ధి ఆగిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవు, ఉపాధ్యులు లేవు, ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారు గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు లేవు. ఏంటి పరిస్థితి? పరిశ్రమ ఉద్యోగంగా ఉద్యోగాలు వచ్చింది. మరి ఆ కథలు కానీ మనకు 20 సంవత్సరాలు అయ్యింది. అంటే మేము ఏజ్లో ఉన్నప్పుడు అనుకున్నాం మేము ముందులో కలుగుతాం. మరి మీరు ఉద్యోగ అవకాశాలు కావాలంటే మనలో ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి మనతో నడిచే వ్యక్తి కావాలి. అది చూసుకుంటే మరి అన్నింటినీ మనం పరిశీలన చేసుకుంటే అదే ప్రమాణంగా కోర్టు క్యాండిడేట్గా నిర్ణయించుకోవడం జరిగింది. సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తి అప్పుడు తెలుసు మేము ఆయన పరిశీలించాము. మరి మంచి నడిచిన పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్క పేదవాడికి సమస్యకు ముందుంటారు. ఆ సమస్యకు ముందుండేవాడే కావాలి. పేదలో ఒకటి రావాలి, ఆ ఒక్క కావాలంటే అదే రావాలని కాదు. చీరాల బీసీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఓటు ద్వారా నేను చెప్పాలి. వాళ్ళైతే చేయవలసిన మాజీ ఎమ్మెల్యే మరియు నాయకుడైన క్యాడర్స్లో నాయకత్వం చేసిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ అదే ప్రాముఖ్యంగా మనకు చేరవలసిన మీ అందరూ తెలుసు. అభిమాన నేత చీరాల నేతలతో ఉపమండలాల్లో అదే ప్రతి పేదవారి ఆశ్రయంలో లేనటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి మరియు శ్రీ పాలే రామారావు గారికి కూడా సమాధానం ప్రకటించారు. గమనించండి, ఇక్కడ చేరవలసిన కారణం ఏంటంటే మరి ఇందాక అన్నగారు ఇద్దరు అన్నగారు కలిగి వచ్చున్నారు. గత రోజుల్లో మరి వారి పాత్రలు రాకపోవాలని చెప్పారు. అయినప్పుడు కూడా జనరేషన్ మాత్రం కూడా ముందరగా పాటిస్తూ కూడా అన్నకృష్ణ గమనించాడు. దాన్ని బట్టి మనం చూస్తుంటే అన్యాయాలు మాత్రమే కానీ ఆయుధం మాత్రం నాయకత్వం మాత్రం కానీ మరి వ్యవస్థ మాత్రం మాత్రమే పూర్తిగా అర్థం అవుతుంది. దాన్ని బట్టి చూస్తే వ్యవస్థ మారాలి. చీరాల నియోజకవర్గం 2 మండలాల్లో ప్రతి
వేటపాలెం మండలంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రామాపురం కటారివారిపాలెం గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అదనపు బలగాలతో పోలీసులు ఇరు గ్రామాల మధ్య భారీగా మోహరించారు. రామాపురంలో ఓ వ్యక్తి క్షుద్ర పూజలు చేశాడనే అనుమానంతో గ్రామం నుండి వెలివేశారు. క్షుద్ర పూజల భయంతో గ్రామానికి చెందిన 85 కుటుంబాలు కటారివారిపాలెం తీర ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. 24 గ్రామాల మత్స్యకార పెద్దలు వలస వెళ్లిన 85 కుటుంబాలను తిరిగి స్వగ్రామమైన రామాపురంలో కలిపేందుకు కటారివారిపాలెం రామాపురానికి చెందిన ఇరు వర్గీయులతో చర్చలు జరిపారు. చర్చలు జరుగుతుండగా పరస్పరం వాగ్వాదం ఘర్షణకు దిగారు. దీంతో ఇరువురికి గాయాలయ్యాయి. గతంలో బల్లవల ఐలవల విషయంలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో ముందస్తుగా ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా మత్స్యకార గ్రామాల మధ్య పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సంవత్సరాల నుంచి సముద్ర తీర ప్రాంతాలైనటువంటి వాడరేవు కానీ, కటారిపాలెం కానీ, రామాపురం కానీ, పొట్టిసబైపాలెం కానీ, ఇక్కడ ఈ గ్రామస్తులు మత్స్యకారులు అయినటువంటి కొంతమంది మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండటం, అంతకుముందు కేసులు అవటము, ఆ గొడవలు కూడా అప్పట్లో పెద్దవి అవటము, దాని గురించి
చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో గ్రామస్తులు రామాపురంలో ఉన్నటువంటి కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి అపోహల మీద దాంట్లో భాగంగా చిన్న చిన్న వివాదాలు జరిగింది. దాని గురించి కటారివారిపాలెము రామాపురము వీళ్ళకి సంబంధించి ఏమైనా ఇటువంటి గొడవలు ఏమైనా జరుగుతాయనే ఉద్దేశంతో ముందస్తుగా చీరాల రూరల్ పోలీసు మరియు వేటపాలెము పోలీసు సిబ్బందితో అందరితోనూ మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతల్లో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పికెట్లు ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా ఈ తీర ప్రాంతాలకి ఈ వేసవికాల సెలవుల్లో చాలామంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అంతరాయం జరగకుండా ఉండటం కోసం బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అంతా ప్రశాంతంగా ఉంది, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి అపోహలు కానీ అరవద్దని ప్రజలందరికీ ప్రశాంతంగా ఉండమని సూచిస్తున్నాం. ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధన్నాకు దిగిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల హయ్యర్పేటలో చోటు చేసుకుంది. థామస్పేటకు చెందిన దానప్రియ డేటా ఆనందులు గత 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు గత 4 నెలల క్రితం పెద్దల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం జరిపించారు. తీరా వివాహ సమయం దగ్గర పడడంతో పెళ్లికి ప్రియుడు అంగీకరించకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు ఆనంద్తో వివాహం జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని బాధితురాలు ఆరోపిస్తుంది. క్షణమే ఆనంద్తో వివాహం జరిపించాలని లేకుంటే ఆత్మహత్య శరణమని బాధితురాలు మీడియాకు తెలిపింది. నా పేరు ప్రియ. నేను దేవానంద్ అనే వ్యక్తి, కాలేజ్ చదువుకున్నాం, డిగ్రీ నుండి 7 ఇయర్స్ రిలేషన్. అది 7 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, 7 సంవత్సరాలు నేను బాగానే కలిగి ఉన్నాను. సడన్ గా మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అది ఇది అని చెప్పేసాడు. తర్వాత నేను కంప్లైంట్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నారు. తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత అసలు అమ్మాయి వద్దంటే వద్దు, ఎంత డబ్బు ఇచ్చైనా వదిలించుకుంటాము, అలాంటి దాన్ని చేసుకోవద్దని చెప్పి కొట్టాను. నన్ను ఇంటికి వచ్చి అడిగితే కొట్టి ప్రాధాన్యపడ్డాను. నన్ను చేసుకోండి, నా లైఫ్ అంతా అయిపోయింది, అది ఇదని చెప్పాను. అయినా కూడా వినకుండా నిన్ను కొట్టి కొట్టి తిట్టి పంపించేశాను. నన్ను నేను ఎవరు చేసుకోరు అది ఇది అని చెప్పి ఎంత డబ్బు ఇచ్చైనా నేను వదిలించుకుంటాము అది ఇది అన్నారు. కేసు పెడితే సిఐ సార్ కంప్లైంట్ చేస్తే నేను ఇచ్చిన సెక్షన్లో తీసుకోకుండా వేరే సెక్షన్లో పెట్టారు. వేరే సెక్షన్లు పెట్టి వాళ్ళకు బెయిల్ వచ్చేటట్టు చేశారు. నీకు ఇప్పుడు ఏం కావాలమ్మా? నాకు న్యాయం కాదు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వారి దిగజారుడుతనానికి నిదర్శనమని చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. వేటపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రతిరోజు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడానికి సమయాన్ని కేటాయిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. ఒక్క అమరావతిలోనే 50,000 మంది నిరుపేదలకు సెంటు భూమి చొప్పున స్థలం కేటాయించి గృహాలు నిర్మిస్తానన్న జగన్ మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు వివక్షత చూపిస్తున్నారు అన్నారు. చంద్రబాబును విమర్శిస్తున్న మీరు అమరావతిలో ప్రతి పేదవాడికి 3 సెంట్లు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో బొత్స సత్యనారాయణ అమరావతి భూములు సమాధులు కట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావని అన్నారని వారి మాటలకు మీరే సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ చీరాల పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, చీరాల మాజీ జడ్పీటీసీ గుద్దండి చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ బొగ్గుల పార్థసారథి, కౌతరపు జనార్దన్, షేక్ సుభాని, పలువురు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అది అనుసరించాలి. మరి 2,50,000 ఇళ్లలో ఇవాళ ఏమున్నాయి? పక్షులు, పావురాళ్ళు, పిశువులు గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి. అసలు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్త, మీ సొంత ఆస్త? ఎవరిది ఇది? ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని, ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని వృధా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి బాధ అని అడుగుతున్నాను నేను. మరి నువ్వు ఎవరు కట్టినప్పటికీ కూడాను ఇవ్వాల్సిన బాధ్యత ఎవరు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే మీరు ఒకసారి మీరు ఆలోచిస్తే దాదాపుగా 250,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. 160,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టాడు చూపిస్తున్నావు. 70,000 కోట్లు ఎవరు ఇవి? ఎస్సీ ఎస్టీ సప్లై కేటాయించిన డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టరా? మీరు బటన్ తప్పుడు కార్యక్రమం ద్వారా
బలహీన వర్గాలు ఎస్సీలకు సంబంధించిన డబ్బులు మీరు వాడు చేయలేదా? ఎవరికి ఇచ్చారు మీరు ఈ డబ్బులు? అలాగే 4 సంవత్సరాల పాటు మీరు దాదాపుగా పేదవాళ్ళని యాచకులాగా తయారు చేయలేదా? సోమరులాగా తయారు చేసింది మీరు కాదా? మరి అలాగే మీరు ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఎంత మందికి ఇస్తున్నారు? మీ దగ్గర లేదా స్వయంపత్రం? అలాగే ఈరోజు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలకు సంబంధించినటువంటి చాలా మందికి మీరు పీజీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఆర్డర్స్ 4 సంవత్సరాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన చేసిన డాక్టర్ పాలెటి రామారావు. వేటపాలెం మండలం రామాపురం కటారివారిపాలెం గ్రామాల మధ్య మరోసారి ఉద్రిక్తత. చీరాలలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి నిరసన దీక్ష. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారన్న చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.